అమరావతికి మద్దతుగా గుంటూరులో మహిళలు కదం తొక్కారు. వేలాది మంది కలిసి భారీ ర్యాలీ చేశారు. నల్ల దుస్తులు ధరించి, నోటికి రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత 20 రోజులుగా రాజధాని ప్రాంతంలోని రైతులు చేస్తున్న ఆందోళనలు దీక్షలకు మద్దతుగా గుంటూరు నగరంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు జేఏసీ నేతలే మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాలు చేస్తుండగా ఈరోజు వినూత్నంగా గుంటూరు నగరంలో అందరూ మహిళలే. ఇప్పటి వరకు ఇల్లు బయటికి రాని మహిళలు సైతం కూడా రోడ్ల మీదకి వచ్చి నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే విధంగా కూడా ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు 1000 మందితో భారీ ర్యాలీ అయితే కొనసాగిస్తున్నారు. నోటికి రిబ్బన్లు కట్టుకొని నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వానికి తమ బౌన నిరసన అయితే కొనసాగిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు డాక్టర్లు, నర్సులు, లాయర్లు, ఆడిటర్లు మొత్తం మహిళలే ఉన్న దాదాపు 1000 మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి గుంటూరు నగరంలోని అన్వయ కంపెనీ సెంటర్ నుంచి లాజీ సెంటర్ వరకు కూడా 1000 మందితో కూడా ర్యాలీ కొనసాగుతుంది. ఎందుకు చేపడుతున్నారు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ ర్యాలీ ఎందుకు, మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. మేము ఈ రోజున గుంటూరు నగరంలోని మహిళా జేఏసీ ఆధ్వర్యంలో మరి మహిళలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ర్యాలీని చేపట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతాన్ని మనం రాజధానిగా అనుకున్నాం. 5 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళు భూములందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి కొన్ని నిర్మాణాలు జరిగినాయి, మరి కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాజధానిని తరలించడం అంటే అది మా అందరికీ కొంచెం చాలా బాధాకరమైన విషయంగా అనిపించింది. మహిళల తరపు నుంచి మా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలి అంటే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. అది ర్యాలీ రూపంలో ఈ రోజున మనం చూస్తున్నాం. ఇక్కడ లాయర్స్, అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్, నేను సాధారణమైన గృహిణిని, ఒక హౌస్ వైఫ్గా మేము స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ చేసేవాళ్ళం. ఈ రోజున మేము కూడా అంటే ఒక మంచి కార్యక్రమం ద్వారా మా అభిప్రాయాన్ని అమరావతికి మద్దతుగా గుంటూరులో మహిళలు కదం తొక్కారు. వేలాది మంది కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి, నోటికి రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. హనుమయ్య కంపెనీ నుంచి లార్జ్ సెంటర్ వరకు జరిగిన ఈ మౌన ప్రదర్శనలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. అమరావతి తరలింపు ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే సొంత ప్రాంతానికి 272 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న వీరందరూ ఏపీ రాజధానిని విశాఖకు మారిస్తే అంత దూరం ఎలా వెళ్లేది అంటూ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకొచ్చేందుకు ఆ ఉద్యోగులు 5.5 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా ఇప్పుడు వారికి కొత్త చిక్కొచ్చు పడింది. ఏపీ సచివాలయంలో 233 మంది, కమిషనరేట్లు, డైరెక్టరేట్లో 538 మందిని కలుపుకొని మొత్తంగా 771 మంది తెలంగాణ స్థానికత కలిగిన వారు పనిచేస్తున్నారు. వీరంతా 4వ తరగతి ఉద్యోగులే. ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు ఉన్నారు. ఈ ఉద్యోగుల్లో 80 మంది వారంలో 5 రోజులు ఏపీలో విధులు నిర్వహిస్తూ 2 రోజులు సొంత ప్రాంతానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. విజయవాడకు దగ్గరగా రాజధాని అమరావతి ఉండటంతో ఈ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి బస్సులోనో రైల్లోనో వెళ్లి వస్తున్నారు. 272 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు హైదరాబాద్ నుంచి 3-4 గంటల్లోపు వెళ్లటానికి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అదే హైదరాబాద్ నుంచి 618 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు వెళ్లాలి అంటే 14 గంటల సమయం పడుతుంది. రావటానికి ఒక రోజు, పోవటానికి మరో రోజు సమయం పడుతుంది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 233 మంది ఉద్యోగులను తెలంగాణలో సర్దుబాటు చేసుకుంటామని 2016 మే 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
అయినా ఇప్పటికీ ఆ ఊసు లేదు. నాలుగో తరగతి ఉద్యోగులంతా ఏపీలోనే ఉండిపోయారు. త్వరలో జరిగే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఉద్యోగులు కోరుతున్నారు.